కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్కు కీలక ఆటగాడు. వరల్డ్ కప్లోనూ కివీస్కు ప్రధాన ఆయుధం. అయితే 6 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లోనే కేన్ గాయపడ్డాడు. ఆ తర్వాత గ్రౌండ్లో అడుగుపెట్టలేదు, సర్జరీ చేయించుకున్నాడు. వన్డే వరల్డ్ కప్కు జట్టును ప్రకటించే నాటికి కూడా విలియమ్సన్ ఫిట్నెస్ సాధించలేదు. వరల్డ్ కప్లో ఇంగ్లండ్తో తొలి మ్యాచ్కు సైతం దూరంగా ఉండబోతున్నాడు. అయితే విలియమ్సన్ త్వరగా అందుబాటులోకి రావాలని టీమ్ మేనేజ్మెంట్ ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్తో వార్మప్ మ్యాచ్లో కేన్ బరిలో దిగాడు. బ్యాటర్గానే గ్రౌండ్లో అడుగుపెట్టాడు. ఫీల్డ్కు దూరంగా ఉన్నాడు. ఒకేసారి శరీరం మీద ఒత్తిడి పడకూడదనే ఆలోచనలో విలియమ్సన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మెల్లమెల్లగా కోలుకోవాలనుకుంటున్నాడు. తర్వాతి వార్మప్ మ్యాచ్లో కనీసం 20 నుంచి 25 ఓవర్లైన ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నాడు. ఇక బ్యాటర్గా పాకిస్తాన్పై అద్భుతంగా రాణించాడు. ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. వన్డౌన్లో బ్యాటింగ్ చేసిన విలియమ్సన్ 49 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మొత్తంగా 50 బంతులు ఎదుర్కొని 54 పరుగులు సాధించాడు. 108 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు ఉన్నాయి. రచిన్ రవీంద్రతో కలిసి స్టార్ ప్లేయర్ 137 పరుగుల పార్ట్నర్షిప్ను నమోదు చేశాడు. కేన్ ఆడిన తీరు చూశాక న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకుంది. లీగ్ దశలో తొలి మ్యాచ్కు దూరమైన ఆ తర్వాత కీలకమవుతాడని నమ్ముతోంది. నిజానికి న్యూజిలాండ్ ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. ఈసారైనా కప్ డ్రీమ్ను నెరవేర్చుకోవాలనుకుంటోంది. విలియమ్సన్ బ్యాట్తో రాణిస్తే ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయని కివీస్ భావిస్తోంది. వన్డేల్లో కేన్ రికార్డులు కూడా బాగున్నాయి. 161 వన్డేల్లో 6,554 పరుగులు చేశాడు. 47కు పైగా యావరేజ్ ఉంది. కేన్ విలియమ్సన్ కెరియర్లో 13 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇండియాలో విలియమ్సన్ 13 వన్డేల్లో బరిలో దిగాడు. 33.16 యావరేజ్ను నమోదు చేశాడు. 398 పరుగులు సాధించాడు. భారత్ గడ్డ మీద ఒకే సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే కేన్కు ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా ఉంది. దీంతో కివీస్ తరపున విలియమ్సన్ దంచేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.